హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కాబూలీ చనా తోటి చనా మసాలా కర్రీ అండి. అది కూడా చనా మసాలా పౌడర్ లేకుండా కూడా మనము రెస్టారెంట్ స్టైల్లో చనా మసాలా అనేది ఈజీగా చేసుకోవచ్చు. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ రెసిపీ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. చాలా చాలా బాగుంటుంది. చనా మసాలా లేకుండా కూడా మనము చనా మసాలా ఫ్లేవర్ వచ్చేలా అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. పదండి, చనా మసాలా చేయడానికి కాబూలీ శనగలను ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ అంతా కాబూలీ శనగలను నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వలన ఆ శనగలు అనేటివి చాలా డబల్ సైజు రావడము ఇలా మెత్తగా అవుతాయి. కాబట్టి మీరు ఓవర్ నైట్ అంతా ఖచ్చితంగా ఇలా తెల్ల శనగలు అంటారు, కొందరు కాబూలీ శనగలు అంటారు, ఇలా నానబెట్టుకోవాలండి. ఒక రెండు మూడు సార్లు గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా కడిగేసి ఫ్రెష్ వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజుకు శనగలు అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ అన్ని తీసేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసి కూడా జస్ట్ ఒక వన్ టీ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేయండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదేనండి, పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడా వేయడం వలన శనగలు క్వాంటిటీ ఇంకా పెరుగుతాయి, మెత్తగా అవుతాయి, బాగుంటుంది టేస్ట్. తర్వాత ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి ఇలా వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి జస్ట్ 2 to 3 విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలి. 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ తీసేసి ఈ శనగలు అనేటివి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి క్వాలిటీని బట్టి కూడా టైం పడుతుంది, కాబట్టి మీరు ఇలా చెక్ చేసుకోవాలి. నేనైతే జస్ట్ ఒక 2 విజిల్స్ మాత్రమే పెట్టానండి. 2 విజిల్స్కే కాబూలీ శనగలు అనేటివి పర్ఫెక్ట్గా ఉడికాయి. చూడండి ఒకసారి వీడియోలో. ఇలా మనము వేళ్ళతోటి నొక్కితే స్మాష్ అయిపోవాలండి. స్మాష్ అయితేనే ఈ చనా మసాలా అనేది టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఉడకకపోతే మరికొన్ని వాటర్ యాడ్ చేసి మరొక విజిల్ పెట్టుకోవాలి. కానీ నేను ఉడకబెట్టిన శనగలు మాత్రం పర్ఫెక్ట్గా ఉడికాయి. తర్వాత ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్, మనము శనగలు 1/4 కిలో తీసుకుంటే దానికి కొంచెం తక్కువగా టమాటాలు తీసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి తాలింపుకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 6 to 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను కాబూలీ శనగలు 1/4 కేజీ తీసుకున్నానండి. టమాటాలు మాత్రం 1/4 కేజీకి ఒక 2 టమాటాలు తక్కువగా తీసుకున్నాను. అంటే అప్రాక్సిమేట్లీ 200 గ్రామ్స్ టమాటా తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో అస్సలు తీసుకోవద్దు. టమాటాలు తక్కువగా ఉంటేనే ఈ కర్రీ రెసిపీ బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు ఈ విధంగా 1/1 వేసి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను నేను. ఇప్పుడు తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవేనండి. దీంట్లో 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 ఇలాచీలు జస్ట్ లైట్గా షజీరా వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఈ కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. పౌడర్ వేయడం కన్నా ఇలా స్పైసెస్ ఇలాగే యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి. చూడండి వీడియోలో టమాటా ముక్కలు అనేది ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి. అవి పూర్తిగా కర్రీలో స్మాష్ లాగా అవుతేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. నేనైతే 3 to 4 టీ స్పూన్ల వరకు కారం పొడి వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మేము స్పైసీగా తింటామని మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మేము స్పైసీగా తింటాం కాబట్టి నేను 3 to 4 టీ స్పూన్లు వేశానండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం ఉప్పు కూడా ఇలా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకొని దీనిపైన లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇలా చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడే దీంట్లో మనము ఉడికించుకున్న కాబూలీ శనగలను యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. టమాటా ముక్కలు కూడా ఈ విధంగా స్మాష్ అయిపోవాలండి, అప్పుడే కర్రీ బాగుంటుంది. తర్వాత మనం ఉడికించుకున్న శనగలను ఇందులో వేసేయాలి. మనము ఈ ఉడికించేటప్పుడు కొంచెం సోడా, కొంచెం ఉల్లిపాయలు వేయడం వలన ఈ కర్రీకి అనేది గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇలా కలిపేసి లిడ్ పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి మరొకసారి కర్రీని కలుపుకోండి. శనగలు వేసిన తర్వాత ఖచ్చితంగా 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎప్పుడైనా ముందుగా యాడ్ చేయొద్దు, అప్పుడు లేదంటే శనగలు చప్పగా ఉంటాయి. మనం కొంచెం
ఒక 2 మినిట్స్ ఆగి వాటర్ యాడ్ చేయడం వలన ఈ శనగలకు ఉప్పు కారము టమాటో పులుపు దడం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. నేనైతే ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఈ గ్లాస్ ఒక అప్రాక్సిమేట్లీ 1 లీటర్ వరకు ఉంటుంది. ఇలా వాటర్ పోసేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కర్రీని కలుపుకోండి. ఈ కర్రీ అనేది గ్రేవీ గ్రేవీ ఉండాలండి. చిక్కగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. అలా ఉంటేనే మనకు చపాతీ కానీ పుల్కా కానీ రైస్కి కానీ దేనికైనా బాగుంటుంది. కాబట్టి మీరు ఇలా లైట్గా వాటర్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత 1-2 చెంచాల వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇలా కర్రీ అంతా ఒకసారి కలిపేసుకొని, కొత్తిమీర ఉంటే చివరిగా కొత్తిమీర వేసుకోండి. చూడండి, మనకు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. అలా అయితేనే మనకు చపాతి కానీ పూరికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి కర్రీ. చూసారు కదా, చిన్న మసాలా లేకుండా కూడా మనము చోలే మసాలా టైప్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. అప్పటికప్పుడు సింపుల్గా చేసుకున్నా ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీ చూసినాక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, చల్లారిన తర్వాత నేను డిష్ అవుట్ చేశాను. కర్రీ అనేది లుక్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకు చపాతీ పూరి రైస్కి దేనికైనా బాగుంటుంది. మనకు టమాటా ముక్కలు అస్సలు కనపడవు. స్మాష్ అయిపోతేనే కర్రీ లుక్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, టమాటా ముక్కలు మీకు ఎక్కడ కనిపించడం లేదు. మనం ఎంత చిన్నగా కట్ చేస్తే అంత స్మాష్ అయిపోయి మనకు చాలా బాగుంటుంది. కర్రీ అనేది ఇలా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మన నేను చూపించిన కాబులి చెన్నా మసాలా మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. నేను ఇంతకుముందే మన ఛానల్లో చోలే మసాలా రెసిపీ కూడా వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చోలే మసాలా రెస్టారెంట్ స్టైల్లో చోలే మసాలా పౌడర్ వేసి ఎలా చేస్తారో పర్ఫెక్ట్ రెసిపీ అనేది నేను ఇంతకుముందే వీడియో అప్లోడ్ చేశాను. ఇదేమో చోలే మసాలా లేకుండా కూడా టేస్ట్గా చేసుకోవచ్చని ఈ రెసిపీ అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకుముందు రెసిపీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన రెసిపీ నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. టచ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రమే ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి. అలా పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మీరు వెంటనే శ్రీహర్ష కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, నా రెసిపీస్ పైన మీ సలహాలు సూచనలు నాకు ఎప్పటికప్పుడు కమెంట్లో షేర్ చేయండి.